కౌశలన్న ఎందుకు సపోర్ట్ చేస్తా? కౌశలన్న మీకు బయటకు వచ్చినాక ఏం చేస్తాడు ఏం చేస్తాడు అంటున్నారా? బయటకు వచ్చినాక చేసి చూపిస్తాడురా. మాకేమో చేసే అవసరం లేదురా. ఈ ఇండియాకి ఒక చిన్న పాటలాగా ఉపయోగం ఉన్న చాలరా. ఆ మీ కౌశలన్న ఎందుకు ఉపయోగం అంటారు కదా, ఎందుకు ఉపయోగం చూపిస్తాంరా. ఏం ఒక అమ్మ గురించి ఒక అమ్మ వాల్యూ తెలుసారా ఫస్ట్? మీకు నీకు ఎంత గలీజా కామెంట్ పెడతా నరే, నీకే ఎవడైతే కామెంట్ పెట్టు నీకే ఎత్తున్నా. వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ పెట్టండి, మధ్యలో కామెంట్స్ పెట్టకండి. మధ్యలో హాయ్ గైస్, దిస్ ఇస్ వేదాంత్ జాక్సన్. యా ఎవరెవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రో నాకు కానీ, కౌశల్ ఆర్మీకి కానీ, కౌశల్ ఫ్యాన్స్కి కానీ, కౌశల్ అన్నకు కానీ, ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ అంటే యాంటీ కామెంట్స్ కాదండి. మీరు యాంటీగా కామెంట్స్ పెట్టండి, మీకు ఇష్టం ఉన్న ఇంటి సభ్యుల వారికి సపోర్ట్ చేసుకుంటూ కామెంట్స్ పెట్టండి, ఏమనట్లేదు. కానీ ఒక అమ్మని, అరే మీకు ఫస్ట్ ఒక అమ్మ వాల్యూ తెలుసారా? ఒక అమ్మ 9 ఏళ్ళు ఎంత కష్టపడి కంటుందో తెలుసారా? నీకు మీ మమ్మీ మీద రెస్పెక్ట్ ఉంటే ఇంకొక మమ్మీని తిట్టావు నువ్వు, ఎంత గలిజాడుతురు తెలుసా? అరే మీరు ప్రతి ఒక్కరు చెప్తున్నా, మీరు తక్కువ అంచనా చేస్తురేమో. నేను ఒక ఏదో వీడియో చూస్తుండు, ఏదో ఇంట్లో కూర్చొని కామెంట్స్ పెట్టుడు కాదు. మీకు అంతుంటే మీరు కూడా మీకు ఇంటి సభ్యులకు నచ్చినట్టు మీరు వీడియో తీయండి, ఏమైనా తప్పుంటే. మేము ఒక న్యాయంకి సపోర్ట్ చేసినాం, మేము అస్సలు భయపడం. మీరు తీసిన ప్రతి ఒక్క కామెంట్ బయటికి తీసి కేసు వరకు వెళ్తా చెప్తున్నా. ఏం మాటలు రాని, ఏమైనా సిగ్గుసరం ఉన్న మాటలు మాట్లాడుతున్నారు? అసలు ఎంత బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు? కామెంట్ పెట్టు కానీ ఒక హట్టింగ్ ఉండొద్దు. అది ఎవరైనా మేము ఎవరైనా అట్లా తిడుతున్నామా? ఏం ఒక అమ్మ గురించి ఒక అమ్మ వాల్యూ తెలుసారా ఫస్ట్? మీకు నీకు ఎంత గలీజా కామెంట్ పెడతా నరే, నీకే ఎవడైతే కామెంట్ పెట్టు నీకే ఎత్తున్నా. సిగ్గుశరం ఉన్నట్టు మాట్లాడు ఫస్ట్. ఒక అమ్మని అంత గలీజా ఇడితే నీకు నీ మమ్మీ మీద అంత రెస్పెక్ట్ ఉంటే నువ్వు అట్లా తిట్టవరా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎంత పాపం చేసుకున్నారు మీ మమ్మీ నిన్ను కానీ, థూ ఎంత గలీజా ఇడుతున్నారండి. ఆ అమ్మ గురించి అంత బ్యాడ్గా కామెంట్ పెట్టుడు, నా దాంట్లో కామెంట్ చూడండి అండి, తెలుస్తుంది. నేను ఆపా వీడియో, నేను ఒక న్యాయంకి సపోర్ట్ చేసినప్పుడు నేను ఎందుకు భయపడతారా? మీ ఇంట్లో చూసుకో, మీ ఇంట్లో చూసుకో ఫస్ట్, మీ ఇంట్లో చూసుకో, మా ఇంట్లో చూసుకుంటే మా ఇంట్లో సపోర్ట్ చేశారని వీడియో చూస్తున్నారా? ఒక న్యాయంకి ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మీరు అనుకుంటుండొచ్చు ఈ జస్ట్ ఇంత చిన్న రియాలిటీ షోకి ఇంతగానం ఎందుకు రియాక్ట్ అవుతున్నారా అని. ఎందుకు అవుతున్నామంటే ఈ రియాలిటీ షో కొన్ని కోట్ల మంది చూస్తున్నారా? ఆ కోట్ల మందికి ఏమైనా మెసేజ్ రావాలి? రియాలిటీ జెన్యున్ ఉంటేనే విన్ అవ్వచ్చు, జెన్యున్ ఉంటేనే విన్ అవ్వ అంటే జెన్యున్ ఉంటే విన్ అవుతారు, జెన్యున్ ఉంటే నిజంగా లైఫ్ లో కూడా విన్ అవుతారని జెన్యున్ ఉంటారా? ఆ మీ కౌశలన్న ఎందుకు ఉపయోగం అంటారు కదా, ఎందుకు ఉపయోగం చూపిస్తాంరా. కౌశలన్న ఎందుకు సపోర్ట్ చేస్తా? కౌశలన్న మీకు బయటకు వచ్చినాక ఏం చేస్తాడు ఏం చేస్తాడు అంటున్నారా? బయటకు వచ్చినాక చేసి చూపిస్తాడురా. మాకేమో చేసే అవసరం లేదురా. ఈ ఇండియాకి ఒక చిన్న పాటలాగా ఉపయోగం ఉన్న చాలరా. చేస్తాడు పక్క నాకు నమ్మకం ఉంది కాబట్టి చేస్తున్నాంరా. మేము ఆల్రెడీ మంచి మూమెంట్ స్టార్ట్ చేసినాంరా. ఎంత గలీజా కామెంట్ పెడతారు, సిగ్గు శరం ఉండే పెట్టాలరా. ఒక అమ్మని తింటే అంత గలీజా ఉన్నారా మీరు? మీకు ఒక అమ్మ లేదారా? మీకు ఒక అమ్మ ప్రేమ విలువ తెలియదారా? ఎంత గలీజా తింటారా? నన్ను తింటురా, నేను పడతా. నాకు పెట్టరా కామెంట్, నేను పడతా. కానీ అమ్మని ఎందుకు తింటున్నారా? వీడియోకి అమ్మకి ఏం సంబంధం రా? నేను అట్లా తిట్టి మీకు అలా తిట్టినారా? మీకు అలా తిట్టానికి ఒక అమ్మ వాల్యూ తెలుసుకోరా ఫస్ట్. ఛీ ఎంత గలీజా పెడుతున్నారు, ఎంత ఉండాలి, కొంచెం అని ఉండాలి అమ్మ మీద ప్రేమ. అంత గలీజా అవును, 100% చెప్తున్నా. కౌశల్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాం అంటే ప్రతి ఒక్కరికి జెన్యున్ ఉంటే లైఫ్లో కూడా విన్ అవుతారని తెలియాలి రా బిగ్ బాస్ నుంచి. అందుకే ఇంతనం కౌశల్ అన్నకు సపోర్ట్ చేస్తున్నాం రా. కౌశల్ అన్న జెన్యున్ ఉంటుండ్రా, కౌశల్ అన్న హెల్పింగ్ నేచర్ ఉందా కౌశల్ అన్నకి, కౌశల్ అన్న ఉమెన్స్కి రెస్పెక్ట్ చేస్తాడు రా. అందుకే రా ఇంత సపోర్ట్ చేస్తున్నాం మేము. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ అవ్వాలి.